హాయ్ ఎవరివన్, నేను మీ ప్రదీప్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనకు యూట్యూబ్ ఛానల్లో వాట్సాప్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది అనమాట. సో ఆ అప్డేట్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము మనము. అలాగే మనకు ఎవరైతే వాట్సాప్ యూజర్స్ ఇకపై వాడడం కొంచెం కష్టం అని చెప్పుకోవాలి. సో ఈ అప్డేట్ వల్ల చాలా వరకు ఉపయోగం కన్నా నష్టాలు ఎక్కువ ఉన్నాయి అనమాట. సో చాలా మందికి ఫీలింగ్స్ మీద హక్ చేసే అప్డేట్ అనమాట. సో ఈ అప్డేట్ కొంచెం ఫుల్గా డీటెయిల్స్ చూద్దాం. ఈ అప్డేట్ చూడడం ముందు నా రిక్వెస్ట్ ఎంత వచ్చింది, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ తెలియజేయండి ఈ వీడియోని. ఎంతవరకు ఏమైనా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన షేర్ చేయండి అనమాట. ఓకే, మనం వీడియో చూద్దాం ఫ్రెండ్స్. మనందరికీ సోషల్ నెట్వర్క్స్లో ఎంత బిజీగా ఉంటుందో మనందరికీ బాగా తెలుసు. సో ఇప్పుడు సోషల్ నెట్వర్క్స్లో ఎక్కువ యాప్స్ కానీ గేమ్స్ చాలా ప్రావీణ్యత ఉంది, ఎందుకంటే కరోనా ఎఫెక్ట్ వల్ల చాలామంది ఇంట్లో ఉంటారు కాబట్టి. సో ఎంటర్టైన్మెంట్ పెయిన్ ఇంపార్టెన్స్ అనుకోవచ్చు. సో దానికి సంబంధించిన మనకు ఒక వాట్సాప్ లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చిందనమాట. సో ఈ అప్డేట్ వల్ల మనకు ఉపయోగం లేదు కానీ నష్టం మాత్రం చాలా ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్ ఇప్పుడు ఫుల్గా చూద్దాం. మనకి ఏదైతే కొత్తగా వచ్చిన వాట్సాప్ అప్డేట్లో చూసుకుంటే దానికి సంబంధించినవి ఇక్కడ చూడవచ్చు స్క్రీన్ పైన. సో మనకి ఏదైతే స్టేటస్ ఉందిగా, సో స్టేటస్లో మనకి ఎప్పుడైనా సరే 30 సెకండ్స్ ఉంటుందన్నమాట వాట్సాప్ స్టేటస్లో. మనం దాన్ని బాగా తెలుసు, మన ఫీలింగ్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ దాని రూపంలో 30 సెకండ్స్లో చెప్పేదానికి ఎంతో ప్రయత్నిస్తారు. సో 30 సెకండ్స్ వరకు మేనేజ్ చేయొచ్చు అనుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చిన అప్డేట్ల ప్రకారం మనకు 30 సెకండ్స్ని తీసేశారు. సో ఇప్పుడు మనకు 15 సెకండ్స్ వచ్చాయి. సో మనం స్టేటస్ పెట్టాలన్నా చాలా ఇబ్బందిగా అయిపోతుంది చాలామందికి. సో ఇది ఒక లేటెస్ట్ అప్డేట్. సో దీన్ని డైరెక్ట్గా చూసేద్దాము ప్రూవ్గా ఎలాగ చేద్దామని. సో ఇక్కడ మీ స్క్రీన్ పైన చూడవచ్చు నేను పెడుతున్న ఒక వీడియో చేస్తాను. సో ఈ వీడియో ఉందిగా, సో ఈ వీడియోని మనం క్లిక్ చేసేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు 15 సెకండ్స్ అని చెప్పేసి వీడియో ట్రిమ్ టు 15 సెకండ్స్ అని క్లియర్గా ఇచ్చారు. సో మనకు వచ్చిన 30 సెకండ్స్ కూడా 15 సెకండ్స్ మార్చేసి కరోనా ఎఫెక్ట్ని కూడా వాట్సాప్కి కంటిన్యూ చేసేసారనమాట. సో ఈ అప్డేట్ వల్ల చాలామంది చాలా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి మిస్ అయిపోతున్నారు. సో ఈ అప్డేట్ కూడా మీరు ఒకసారి చూసుకొని మీ మొబైల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మ్యాక్సిమం అందరికీ అప్డేట్ అయిపోయిందని అనుకుంటున్నాను, నాకు తెలిసిన వాళ్ళందరూ నేను చెక్ చేశాను, అందరికి అప్డేట్ అయిపోయింది. సో మీకు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, మీ ఫీల్స్ ఎక్స్ప్రెస్ చేయడం ఈ సారి నుంచి కొంచెం కష్టం కావచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ని తెలియజేయండి. దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్.